ఇంటర్వ్యూస్ చేయడం చెన్నై వెళ్ళి అందులో శోభన్ బాబు కావచ్చు భానుమతిది కావచ్చు దాని తర్వాత సాలూరు రాజేశ్వరరావు అసలు ఇక్కడ ఉండి వాళ్ళని అసలు ఇంటర్వ్యూకి ఎట్లా ఒప్పించారు అప్పుడు వాళ్ళ అంటే రియాక్షన్ ఎట్లా ఉండింది అంటే మా ఎడిటర్ గారు ఏం చేశారంటే ఆయనకు సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ దీక్షితులు గారు ఉండేవారు బ్రదర్ మనం ఒక సమగ్రంగా పుస్తకం ఒక పెద్ద పుస్తకం తెద్దాం ముందు 2 వాల్యూములు అనుకోలేదు ఒక పుస్తకం తెద్దామా అని అనుకున్నాను అన్నమాట ఎట్లా అంటే చెప్పండి అని అంటే సినిమా గురించి ఆల్మోస్ట్ ఆల్ నాటి తరం నేటి తరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరి గురించి పోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ళతో రాయిద్దాం ఉన్నవాళ్ళతో డైరెక్ట్ రాయిద్దాం టెక్నీషియన్స్ ఉంటారు ఇప్పుడు విఎస్ఆర్ స్వామి ఉన్నాడు విఎస్ఆర్ స్వామి కెమెరామన్ ఉండేవాడు తర్వాత స్వామినాథన్ బాలసుబ్రహ్మణ్యం కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో ఆయన మెయిన్ సౌండ్ ఇంజనీర్ ఆయన అలాంటి వాళ్ళతో మాట్లాడి ఆ సౌండ్ ఇంజనీరింగ్ హిస్టరీ రాశాను అట్లాగే విఎస్ఆర్ స్వామితో మాట్లాడి ఏ సినిమా ఏ కెమెరా ఎప్పుడు వచ్చింది ఏ కెమెరాతో ఎలాంటి ఎఫెక్ట్లు చేసేవాళ్ళు దేన్ని ఏ లైట్ అంటారు ఇవన్నీ ఆయనతో నేను మాట్లాడి మళ్ళీ ఆయన వ్యాసం రాసినట్టుగానే యాజ్ టోల్డ్ టు అని ఇంగ్లీష్ జర్నలిజంలో చేస్తారు కదా అంటే వాళ్ళు రాయలేకపోయినా కూడా వాళ్ళతో మనం మాట్లాడి రాసేస్తాం అన్నమాట సో అట్లా ఒక్కొక్క ఫీల్డ్కు సంబంధించిన వాళ్ళతో ఆ చరిత్రను రాయించాను అన్నమాట రాసిన తర్వాత మరి చాలామంది ఇంకా పెద్దవాళ్ళు అయితే అప్పటికి ఇప్పుడు చెన్నై అంటున్నాం కదా అప్పుడు మద్రాసు అక్కడే ఉన్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే కొంత ట్రై చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భానుమతి గారు ఉన్నారు భానుమతి గారిని అక్కడ మా చెన్నైలో ఉన్న మా రిపోర్టరు ఫోన్ చేసి మేడం ఇంటర్వ్యూ కావాలన్నారు హైదరాబాద్లో అంటే ఆవిడ తెలుసు కదా మీకు బాగా ఏమంటాడు ఒక భేషజం బాగా ఎక్కువ ఆవిడకి అంత తొందరగా పడే రకం కాదు ఆవిడ అంటే మావాడు ఫోన్ చేసినప్పుడల్లా ఆమె హలో ఎవరండి అంటే నేను ఫలానా మేడం ఆంధ్ర బాబా ఆహా ఓకే బాబు నాలో నేను చదివావా అనేదన్నమాట అది ఆవిడ ఆటోబయోగ్రఫీ సీరియల్గా వచ్చింది బాగా సినిమా సర్కిల్స్లో కొంచెం పాపులరు ఆవిడ పెద్ద రచయిత్రి కూడా అయితే అటు అనగానే అవతల వాడు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగా ఆ పేరు తెలియనట్టుగా అంటే మేడం అనగానే టక్కన ఫోన్ పెట్టేసేది అనమాట అట్లా జరిగేది తర్వాత నేను వెళ్ళిన తర్వాత ముఖ్యంగా నేను ఒక అంటే పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కాస్త వయసులో పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళు చాలామంది వాళ్ళని అనుకున్న వాళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి భానుమతి తర్వాత మీరు చెప్పినట్టుగా సాలూరు రాజేశ్వరరావు అని చేశాను శోభన్ బాబు దగ్గర కూడా వెళ్ళాం శోభన్ బాబు ఏం చేశాడంటే ఆయనది మెహతా నగర్ అని చెన్నైలో మెహతా నగర్లో ఉంటుంది ఆయన ఇల్లు శోభన్స్ బస్ స్టాప్ అంటారు ఆయన ఇంటి దగ్గర శోభన్స్ బస్ స్టాప్ అంటారు మాట్లాడేమో వస్తున్నామని చెప్పాము పెడితే ఆయన ఎంతకు రాడు ఒక గంటన్నర సేపు మమ్మల్ని బయట అక్కడెక్కడో కూర్చోబెట్టారు బయట ఒక చిన్న బెంచ్ లాగా ఉంది అక్కడ కూర్చోబెట్టారు ఏంటి అనుకున్నాం ఏంటి రమ్మన్నారు మళ్ళీ ఇదేంటి అనుకుంటే ఇక ఎప్పుడు అంటే ఆయన మొత్తం మేకప్ అయ్యాడండి కంప్లీట్ విగ్గు పెట్టుకొని అంతా వేసుకొని పంచగట్టుకొని ఆ కుర్చీలో ఎలా కూర్చుండాలో అలా అన్ని రకాలుగా సెటిల్ అయిన తర్వాత మమ్మల్ని లోపలికి పిలిచారు అనమాట నాతో పాటు ఉన్న మా రిపోర్టర్ని అడిగాను మా చెన్నై రిపోర్టర్ని ఏంటి అన్నానంటే ఆయన మేకప్ కాంతి బయటికి రారు తన మామూలు ఆకారంలో బయటికి రారు అని చెప్పాడు ఓహో అదా అసలు పైగా విగ్గు పెట్టుకొని అదంతా ఆయన రెడీ అయ్యేసి ఇట్లా పంచే అంతా సెట్ చేసుకుని ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా కూర్చున్నారు మేము వెళ్ళగానే నమస్తే అన్నారు మరి ఇంటర్వ్యూ అండి అన్నావు అక్కడ ఒక ఆయన ఉన్నాడు మరి మీరు వేసే పుస్తకం మీద మా బాబుగారి ఫోటో ఉంటుందా అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన శోభన్ బాబు చెప్పాడు అలా ఎందుకు వాళ్ళు సినిమా చరిత్ర వేస్తున్నారు నా ఫోటో ఎందుకు వేస్తారు అని అన్నాడు అన్న తర్వాత మీరు ఎందుకు వచ్చారంటే ఇంటర్వ్యూ కోసం వచ్చామండి అన్నాడు ఇంటర్వ్యూలు అంటే నేను ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదండి అన్నాడు అదేంటి ఇంతసేపు కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన సరే అన్న అంటే మీరు మీ క్వశ్చనర్ ఇచ్చేసేయండి నేను ఆన్సర్స్ పంపిస్తాను అన్నాడు పర్వాలేదు ఈ రకంగానే ఏదో ఒకటి అయిపోతుందిలే పని అనుకుని మంచిదండి అని చెప్పినాం వచ్చాం తర్వాత ఆయనకి క్వశ్చనర్ పంపిస్తే ఆల్రెడీ పబ్లిష్డ్ ఇంటర్వ్యూని ఎవరో ఒక చేతిరాత అంతంత మాత్రంగా ఉండే ఒక వ్యక్తితో పెన్నుతో కాగితం మీద ఆ పబ్లిష్డ్ ఇంటర్వ్యూను కాగితం మీద రాయించి పంపించాడు ఆయన ఇది శోభన్ బాబు ఇంటర్వ్యూ కథ అంటే కొత్త ఇంటర్వ్యూ కాదు మేము పంపిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు ఏదో అట్లా ఆల్రెడీ పబ్లిష్ అయిన ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూను ఎవరికో ఇచ్చేసి కాగితం మీద రాయించి పంపించారనమాట సో ఆ ఇంటర్వ్యూ అట్లా అయిపోయింది. ఇంకా సరే భానుమతి గారి ఇంటర్వ్యూ ఏంటంటే ఆవిడ నాకు మొత్తం నేను ఫోన్ చేసి ఇట్లా వచ్చానమ్మా అంటే నాలో నేను ఇవన్నీ నన్ను టెస్ట్ చేయడం అంటే వీడు పనికొస్తాడా కాదా ఇంక ఇంటర్వ్యూ ఇవ్వచ్చా లేదా అన్నట్టుగా ఆమె చేస్తే ఆవిడ కన్విన్స్ అయ్యారు. పర్లేదు రండి అన్నారు. మీకు 3 రోజులు టైం ఇస్తాను, నేను లంచ్ తర్వాత నేను కాసేపు సియస్టా కొంచెం కునుకు తీస్తాను, కునుకు తీసిన తర్వాత 2 o'clock 2:30కో వస్తే మళ్ళీ 5:30కి మీరు వెళ్ళిపోవాలంతే. అట్లా ఒక 3 రోజులు టైం ఇస్తున్నాను మీకు అని చెప్పాను. ఓ బ్రహ్మాండం, 3 రోజులు. సో ఆవిడ రెడీగా కూర్చునేది, నేను మాట్లాడేవాడిని. అప్పట్లో ఈ టేప్ రికార్డరే ఉండేది, ఇవన్నీ రికార్డింగ్ కెమెరాలు ఏమీ లేవు, రికార్డ్ చేసుకొచ్చుకునేవాళ్ళు. ఈ టేప్ రికార్డర్ ఉండేది, టేప్ చేశాను. అయితే ఆవిడ చాలా విషయాలు మాట్లాడారు, ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనకు రాకపోవడం పట్ల చాలా కోపంగా ఆవేదనగా, తర్వాత అప్పటికే నాగేశ్వరరావుకి వచ్చింది ఆయనకి ఇవ్వడం ఏంటి అన్నట్టుగా కొంచెం వెటకరంగా మాట్లాడారు. ఆవిడ కొంచెం వెటకరంగా, అవన్నీ చెప్పలేను ఇప్పుడు, వెటకరంగా మాట్లాడారు. మాట్లాడి నేను రచయితను, గాయనిమణి, సంగీత దర్శకురాలు, నటి, నిర్మాత, స్టూడియో ఓనరు, యు నేమ్ ఇట్, ఆల్ ఇన్ వన్. నేను నాకు రాకుండా దాదాసాహెబ్కి ఆయనకి ఓన్లీ యాక్టర్ కదా, అట్లా ఎట్లా ఇస్తారు, ఈ రాజకీయాలు ఏమిటి. తర్వాత తెలుగు వాళ్ళకి ఏది పట్టలేదు అని తెలుగు వాళ్ళని కూడా పనిలో పని కొంచెం తిట్టారు, పిలిచి కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు. ఎంజీఆర్ తనని మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ చేయడము, వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప అవార్డ్స్ అన్నీ ఆవిడకి ఇచ్చేయడము, ఇవన్నీ చెప్తూ తెలుగు వాళ్ళు ఇదే మాట పాడారు. ఆవిడ తెలుగు వాళ్ళు పిలిచి కప్పు కాఫీ కూడా ఇవ్వలేదండి ఆవిడ. నా అంతటి ప్రతిభాశాలిని ఇది తెలుగు వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం అని చెప్పేసి, అదొకటి ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే విషయంలో చాలా ఉంది. తర్వాత తనకు సంగీతం అనేది బాగా ఇష్టమైన విషయం కదా, తను నగుమోము విషయంలో చేసిన, నగుమోము కీర్తన ఉంది కదా త్యాగరాజు కీర్తన, దాని విషయంలో చేసిన ప్రయోగాల మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో సాహిత్యం మార్చింది, తర్వాత దాని వేగాన్ని కూడా సినిమా పాటకు అనుగుణంగా దాన్ని మార్చే ప్రయత్నం చేశారు అన్నమాట. ఆ అనుభవం గురించి అడిగాను నేను, ఒక పర్టికులర్ ప్రశ్న అడిగాను. అప్పట్లోనే ఉన్నాయి విమర్శలు, మొన్న రీసెంట్గా ఎందుకంటే మనం శ్రావణ భార్గవి విషయంలో త్యాగరాజ కీర్తన ఆమె వాడుకోవడం, అంటే అప్పట్లో కూడా ఉన్నాయి, అప్పట్లో ఇంకా చాలా. ఎందుకంటే ఆమె మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేసినప్పుడు మీరు వినే ఉంటారు, నగుమో నగుమోము గనలేని ఆ పాట అనమాట, ఆ భీరి రాగం అంటారు, హిందుస్థానీ వాళ్ళు భీంపలాస రాగం అంటారు. అవి ఈ పాట చేసిన ప్రయోగము, మరి దాని గురించి మీ అనుభవాలు చెప్పండి అన్నాను. అంటే సినిమాలో అది కొంచెం, అది త్యాగరాజు కూడా రావా, ఆయనకు అప్పటికే చూపు సరిగా ఆనడం లేదు ఈ పాట రాసి నాటికి త్యాగరాజుకి. ఆయన అట్లా నీ నగుమోము గనలేని నా జాలి చూసి అంటే రావా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు అనమాట. ఈమె వాళ్ళ ఆయనకి తనకి భర్తకి ఏదో చిన్న పొరపచ్చాలు వచ్చిన సందర్భంలో ఆ పాట పెట్టుకొని ఇట్లా అందరు ఇప్పుడు అదే వాడుతున్నారు కదా, నీ కళ్ళకు కాటుక పెట్టుకుని ఏదో ఉంది కదా, అలా మొన్న 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 బాగా కాంట్రవర్సల్ అయిన పాట ఉంది కదా, సో అలాంటి ఇదన్నమాట. అది చేసిన తర్వాత అప్పటికి నాగయ్య గారు ఉన్నారు, నాగయ్య అని సీనియర్, మన ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కన్నా ముందు తరంలో సూపర్ స్టార్ ఆయన నాగయ్య గారు, చిత్తూరువి నాగయ్య అని. ఆయన వేమన అవన్నీ సినిమాల్లో చేశారు ఆయన, అప్పుడు సింగింగ్ స్టార్ ఆయన కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నాన్నగారు అనేవాళ్ళు అంట. వెళ్ళి నాన్నగారు ఇట్లా నేను చేశాను అంటే, ఆ అమ్మ ఏమిటిది, మద్రాసు అంటే మద్రాసు శాస్త్రీయ సంగీతానికి ఒక ఒక పెద్ద రాజధాని, దక్షిణ భారతంలో ఒక పెద్ద, లేదా భారతదేశంలో కర్ణాటక సంగీతానికి కానీ దానికి ఒక రాజధాని లాగా ఫీల్ అవుతారు. అక్కడ ప్రతి సీజన్లో ఫెస్టివల్స్ అవుతాయి, ఏమన్నా అవుతాయి, మంచి ఉద్దండ పండితులు ఉంటారు అక్కడ. కనుక ఏమమ్మా దీన్ని మరి మన పండితులు ఏమంటారు, చాలా ఇది చాలా అపచారం అంటారు కదా అన్నారు. అంటే భానుమతి ఊరికే ఆయనకి చెప్పడానికి వెళ్ళింది తప్పితే ఆయన వద్దని అంటే మానేయడానికి కాదు. ఆవిడ ఒకటి డిసైడ్ అయిపోయారంటే చేసేస్తారు అంతే. సో అది ఆ చేసిన ప్రయోగాల గురించి చెప్పారు. ఇక తర్వాత ఒక సినిమా పాటగా మాత్రం జనాలకు నచ్చింది, శాస్త్రీయ గీతాన్ని ఇట్లా చేసినందుకు మాత్రం ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. అట్లా తన అనుభవాలు చెప్తూ ఇంకా ఏమిటంటే, అప్పట్లో నేను ఇంకా మద్రాసులో కలిసిన వాళ్ళలో రాజేశ్వరరావు, సాలు రాజేశ్వరరావు వాళ్ళ ఫాదరు, కోటి వాళ్ళ ఫాదరు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు ఆయన. ఆయన సైగల్ దగ్గర నేర్చుకున్నాడు, సైగల్ ఏదో హార్మోనియం ఇచ్చారు ఆయనకి, సైగలన్ అప్పట్లో బాగా పెద్ద 40s లో ఫేమస్ సింగింగ్ స్టార్ ఉండేవాడు బాలీవుడ్లో అట్లా హిందీ సినిమాల్లో ఉండేవాడు అన్నమాట. సో ఆయన దగ్గర శిష్యరికం చేశాడు, ఇక్కడికి వచ్చాడు, చాలా గొప్ప ప్రయోగాలు చేశారు, విజయవాడ సినిమాలకు కూడా చేశాడు, ఎన్నో సినిమాలకి చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అని అనడానికి ఆయన ఇంటికి వెళ్ళాము. ఎల్డామ్స్ రోడ్లో మా చెన్నై ఎల్డామ్స్ రోడ్లో ఆయన ఇంటికి వెళ్ళాము, కమలాసన్ ఇంటికి యువతలుగానే ఉంటుంది. వెళితే లోపల కూర్చోండి అన్నారు, కూర్చున్నాం. కాసేపటికి ఎవరో ఒక పెద్ద ఆయనను బాగా పక్షవాతం వచ్చింది, కుర్చీలో ఉన్నాడు. ఎవరో వాళ్ళ ఫాదర్ ఏమో లేకపోతే వాళ్ళ తాలూకు బంధువు ఏమో, నేను అట్లా అనుకున్నాను నేను. సో ఇట్లా కూర్చున్నాడు, ఏదో చొక్కా ఓ చిన్న పిన్నిస్ పెట్టారు, ఓ పంచకట్టు ఉంది, చక్రాల కుర్చీలో మనిషిని తీసుకొచ్చి దాదాపు నా ఇట్లా దగ్గరికి వస్తే రాజేశ్వరరావు గారు ఇట్లా నడుచుకుంటూ వస్తారని నా అభిప్రాయం, నేను అట్లా ఊహించుకుంటున్నాను నేను. సో ఇట్లా వస్తే ఇట్లా చూపిస్తున్నారు అనమాట, ఈయన రాజేశ్వరరావు అన్నట్టుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నతమ్ముల పిల్లలు మనవలు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళంతా ఆయనను బాబాయి నాన్నగారు తాతగారు ఇట్లా రకరకాల వరుసలతో పిలుస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అని చెప్తున్నాను అనమాట. అంటే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, వద్దులేండి ఎందుకంటే పెద్ద ఆయనని ఏదో రాసుకుంటాం మేము, ఆయన పరిస్థితి బాగలేదు కదా, ఈ పరిస్థితుల్లో ఆయనని ఇంటర్వ్యూ చేయడం అంత భావ్యం కాదేమోనండి అని నేను కొంచెం నసిగితే వాళ్ళు లేదండి, డాక్టర్లు ఏమన్నారంటే ఆయన మాట్లాడితే జ్ఞాపకాల్లోకి ఎంత వెళితే అంత మంచిది అన్నారు, కనుక మీరు ఏం అనుకోకండి, మీరు ఏమి అవన్నీ ఏం పట్టించుకోకండి, మీరు ఆయన కండిషన్ అలా ఉందని మీరు చేయండి అంటే సరే అండి అని చెప్పిన తర్వాత ఇక మాట్లాడడం మొదలుపెట్టాము. మళ్ళీ సేమ్ ఆయన మాయాబజార్ వదిలిపెట్టడం గురించి అడిగాను నేను. మాయాబజార్ సినిమా సగం చేసిన తర్వాత ఆయన ఎట్లా ఉండేదంటే మ్యూజిక్ సిట్టింగ్లో ఎవరైనా వచ్చేసి ఈ పాట ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటాయి అయితే మీరే చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. నో డిస్కషన్. మీరు బాగా చెప్పారు, ఎవరైనా వచ్చి ఏంటండి అంటే మీరే చేసుకోండి, మీరు బాగా చెప్తున్నారా ఇంట్లో వెటకారం కానీ వెళ్ళిపోయాడు అనమాట. సో అట్లా అంటే మహానుభావులు కనుక వాళ్ళకి ఆ మాత్రం ఇది మనం ఏం చేయలేము మనం. సో ఆయన చక్రపాణి గారు ఏదో అన్నారు ఆయనని అని చెప్తే దాని గురించి చెప్తూ ఘంటసాల మాస్టర్ వచ్చాడు, ఇక్కడే కూర్చున్నాడు, మరి నన్ను చేయమంటున్నారు అని అడిగాడు. ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది కదా, ఒకరు వదిలిపెట్టింది ఇంకొకరు చేయాలంటే ఇండస్ట్రీలో ఒక పని ఒకరు సగం చేసిన తర్వాత ఒక ఇల్లు కట్టడం కావచ్చు ఇంకోటి కావచ్చు, సగం పని చేసిన తర్వాత ఇంకోటి కప్పేపటి రాడు వాడు ఎందుకంటే ఇది ఎవరో ఆల్రెడీ టేకప్ చేసిన వ్యవహారం నేను వస్తేనే అది సరైనది కాదేమో అనుకుంటారు కదా అట్లా. సో ఘంటసాలని చేయమనంటే ఘంటసాల వచ్చాడు, మాస్టర్ ఇక్కడ కూర్చున్నాడు, నేను చేస్తానండి అన్నాడు. సరే చేసుకోండి అన్నాను. అంటే అంత క్యాజువల్గా చెప్పారంటే అంత క్యాజువల్గా చెప్పాను, ఏముంది చేసేది ఉంది, ఇంకా నేను డిసైడ్ అయిపోయాను వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మానేద్దామని నేను అనుకున్నాను ఇంకొన్ని పెట్టుకుందామని వాళ్ళు అనుకున్నారు అని. అంటే ఆ 4 పాటలు నీకోసమనే జీవించున్నది 4 పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలను అందులో కంటిన్యూ చేసేస్తాను. ఎందుకంటే ఎందుకు తను వదులుకోవాల్సి వచ్చింది మాయాబజార్, ఇదేనా సేమ్ రీజన్? ఇదే రీజన్. చక్రపాణి గారు ఏదో అన్నారు ఆయనకు సంగీతం గురించి, మధ్యలో ఎవరైనా వచ్చి ఇంటర్ఫియర్ అయిపోతే చాలా దాంట్లో రామారావుతో ఆయన ఈవెన్ మన దానవీరేశ్వర కన్నకి ఆయనే చేయాలి, తీసుకున్న తర్వాత తేడా వచ్చింది, అక్కడ ఎవరో ఏదో అన్నారు వెళ్ళిపోతే మళ్ళీ పెండాలని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈయన మళ్ళీ కురుక్షేత్రం చేశారు, అప్పుడు పోటాపోటీగా విడుదలయ్యాయి కదా దానవీరేశ్వర కర్ణ కురుక్షేత్రం అనేటి 70s లో ఒక పెద్ద సంచలనం అంట. ఎన్టీ రామారావు దుర్యోధనుడు కృష్ణుడు కర్ణుడు 3 పాత్రలు వేసేయడం, ఇటు కృష్ణ అర్జునుడు శోభన్ బాబు కృష్ణుడు కురుక్షేత్రం వీళ్ళు చేయడం, దీనికి రాజేశ్వరరావు సంగీతం దీనికి పెండ్యాల సంగీతం పోటాపోటీగా అట్లా ఉండేదన్నమాట సినిమాలు విడుదల అట్లా. సో అలా ఉండేది ఆయనతో.